హాయ్ ఫ్రెండ్స్, ఐఆమ్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం న్యూ ఆడియో సాంగ్స్ వినడానికి మనం కొన్ని మ్యూజిక్ అప్లికేషన్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్. అవి వచ్చేసి స్పాటిఫై కానీ, వెంక్ మ్యూజిక్ కానీ, అలాగే యూట్యూబ్ మ్యూజిక్ కానీ, ఇలాంటి అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం సపోజ్ ఒక స్పాటిఫై యాప్ అనేది తీసుకుందాం. ఇప్పుడు మనం స్పాటిఫై యాప్లో ఏ సాంగ్, ఏదో ఒక సాంగ్ అనేది ప్లే చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మనం ఏ సాంగ్ అయితే ప్లే చేస్తుంటామో ఆ సాంగ్ యొక్క ఆల్బమ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సాంగ్ ఆల్బమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సాంగ్ ఆల్బమ్ కాకుండా మనం కొన్ని మ్యూజిక్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే డీజే ఎఫెక్ట్స్, తర్వాత మ్యూజిక్ ఎఫెక్ట్స్, తర్వాత లైటింగ్ ఎఫెక్ట్స్, తర్వాత కొన్ని డ్యాన్స్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది మనం కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అలా అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. మనకు మ్యూజిక్ ఎఫెక్ట్స్ రావడానికి మనం ఒక చిన్న అప్లికేషన్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఈ యాప్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ లింక్ అనేది క్లిక్ చేసేసుకుని యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యాప్కు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కొన్ని లైటింగ్ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు టాప్లో వచ్చేసి కొన్ని ఎఫెక్ట్స్ అనేది ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆప్షన్ పక్కన ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ ఎఫెక్ట్ అనేది ఉంది, ఇక్కడ వచ్చేసి డీజే లైటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ ఎఫెక్ట్స్. ఈ విధంగా మనకు కొన్ని ఎఫెక్ట్స్ అనేది చూపిస్తారు చూడండి ఫ్రెండ్. ఇక్కడ వచ్చి డాల్ రొటేట్ అవ్వడం వల్ల ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ ఫైర్ ఎఫెక్ట్స్, తర్వాత సింబల్ ఎఫెక్ట్స్, ఇక్కడ డ్యాన్స్ ఎఫెక్ట్స్. ఈ విధంగా మనకు కొన్ని ఎఫెక్ట్స్ అనేది చూపిస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రింగ్ టోన్ సింబల్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు మై మ్యూజిక్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసామంటే మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్పాటిఫై అనేది యూస్ చేస్తున్నాను, తర్వాత వెంక్ మ్యూజిక్, అలాగే యూట్యూబ్ మ్యూజిక్, అలాగే గానా అనేది యూస్ చేస్తున్నాను. కాబట్టి నాకు ఈ విధంగా అప్లికేషన్స్ అనేది చూపిస్తాయి. ఈ విధంగా చూపించిన తర్వాత మీరు ఏ మ్యూజిక్ ప్లేయర్ అనేది ప్లే చేయాలనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. నేనైతే స్పాటిఫై అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్పాటిఫై అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సపోజ్ ఇప్పుడు నేను ఈ సాంగ్ అనేది ప్లే చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు ఈ సాంగ్ ప్లే చేసిన తర్వాత ఇక్కడ చిన్న లైటింగ్ గ్లోబ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా సింబల్, ఈ సింబల్ మీద ఇలా క్లిక్ చేసుకున్నామంటే మనకి ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెటింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ ఫ్లాష్ లైట్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేసుకుంటామో మన మొబైల్లో వచ్చే సాంగ్ బట్టి, ఆ బేస్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి అనే దాన్ని బట్టి మన మొబైల్ యొక్క ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవుతూ సూపర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ ఆప్షన్ ఇందులో అయితే యూస్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి షేర్ ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకున్నామంటే ఈ అప్లికేషన్ లింక్ అనేది మీరు మీ ఫ్రెండ్స్ కూడా సెండ్ చేసేసి, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి స్విచ్ ఆఫ్ బటన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకు లైటింగ్ ఎఫెక్ట్స్ అనేది ఈ విధంగా స్టాప్ అయిపోయి జస్ట్ నార్మల్ కలర్ అనేది ఈ విధంగా చూపిస్తుంది చూడండి. ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేది రాకుండా మనకు జస్ట్ లైటింగ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. మనం ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అలా అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.